అందరికీ నమస్కారం అండి. నేను ఆ సినిమా చేస్తూ ఆ గునా సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు విక్రమ్ సార్ ఈ కథ నరేట్ చేశారు. కథ వినంగానే ఇమీడియట్గా 2 సెకండ్స్ కూడా ఆలోచించకుండా నేను చేస్తానని చెప్పాను. ఇలాంటి క్యారెక్టర్ ఇంత ఎర్లీ స్టేజ్లో ఇంత తక్కువ ఎక్స్పీరియన్స్తో ఉన్న నాకు రావడం చాలా చాలా లక్కీ. ఏదో ఒక 10-15 మూవీస్ ఆర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయాల్సిన రోల్ నా మీద నమ్మకంతో విక్రమ్ సార్ నానే సార్ చేయించడం వాళ్ళిద్దరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మెయిన్ థింగ్ నాకు ఆల్రెడీ ఇట్లాంటివి కొత్త ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ రావట్లేదు అన్న టైంలో ఇలా నాన్నగారు పక్కన కూర్చొని మాట్లాడడం ఇంకొంచెం భయం భయంగా ఉంది. సో సినిమాలో నా రోల్ కాకపోతే నా రోల్ చాలా భయపెట్టేలా ఉంటుంది, నేను భయపడితే బాగోదు కాబట్టి ట్రై చేస్తున్నా మ్యాక్సిమం. అండ్ నా నాని సార్ పక్కన విలన్ లాగా చేశాను, అది చాలా చాలా అంటే ఆయన నాకు ఒక సినిమాలో హీరో అవ్వాలి అని అనుకున్నప్పుడు నాకున్న ఇన్స్పిరేషన్ ఆయన. ఆయన మా ఆయన వల్ల హోప్ వచ్చింది మాలాంటి చాలామందికి, మేము హీరో అవ్వచ్చు మాకు టాలెంట్ ఉండి మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటే అని. సో అట్లాంటిది ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడము అదంతా ఏదో డ్రీమ్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఆయన పక్కన కూర్చొని మాట్లాడడము అంతా. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ September 13th. మీ అందరికీ నా క్యారెక్టర్ డెఫినెట్గా చాలా నచ్చుతుందని ఐ హోప్, ఐ ట్రైడ్ మై బెస్ట్, మీరు చూసి చెప్పాలి. అండ్ సినిమా అయితే ఆబ్వియస్లీ నేను చాలా చాలా ఎగ్జైటెడ్ ఉన్నా యాజ్ ఎ ఫ్యాన్, యాజ్ ఎ విక్రమ్ సార్ ఫ్యాన్, యాజ్ ఎ నాని సార్ ఫ్యాన్. నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నా ఈ సినిమా చూడడానికి. నేను ఈ సినిమాలో నేను జాయిన్ అవ్వకముందు నుంచే ఎగ్జైటెడ్ ఉన్నాను వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత సూపర్ ఉంటుందో చూడాలి అని. ఇంకా కథ విన్నాను, సినిమా చేస్తున్నప్పుడు లైక్ ఇంత ఎగ్జైట్మెంట్ నాకు నా ఈ సినిమా రిలీజ్కున్నంత ఎగ్జైట్మెంట్ నాకు నా సినిమా నేను హీరోలాగా చేసిన సినిమా కూడా లేకుండే, ఎందుకంటే ఇట్లా అలాంటి పర్ఫార్మెన్స్, అలాంటి రోల్, అలాంటి సినిమా చేశాను కాబట్టి. సో ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు ది టీమ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ అండ్ ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్ ఫర్ September 13th. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.